కమలలో పాలుందుటయేనా దర్శనమాయనే నా తను వందు నా శ్రమలు సహించి నీ వారసుడనైతిని నీ శ్రమలలో పాలుందుటయేనా దర్శనమాయనే నా తను వందున శ్రమలు సహించి నీ వారసుడనైతిని ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును ఆహా నా ధన్యత ఓహో నా భాగ్యము ఏమని వివరింతును ఏమని వివరింతును ప్రైస్లో దేవునికి స్తోత్రం. దేవునామానికి మహిమ కలుగును గాక. మరి దిన వాగ్దానం, మరి దేవుని యొక్క వాక్య లేఖన భాగాల్లో నుండి ఒక మాట చదవాలని ఆశపడుతున్నాను. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మను పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలం మీకు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరచును. మరొకసారి, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మను పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరచును. దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొంచెం కాలం శ్రమపడిన పిమ్మట తానే దేవుడే మనలను ఏం చేస్తాడంట, పూర్ణులనుగా చేసి స్థిరపరిచి ఆయన బలపరుస్తాడంట. ఎంత మంచి మాట కదా. శ్రమ కొంచెం కాలమే కదా, శ్రమ కొద్ది కాలమే, పరీక్షలు అనేవి కొద్ది కాలమే ఉంటాయి కదా. కాబట్టి పరీక్షలు శ్రమలు కొంచెం కాలమే. అయితే దేవుని వాక్యంలో సమస్త శిక్షయు ప్రస్తుతం బాధకరంగా దుఃఖకరంగా ఉంటుందంట. సమస్త శిక్షయు కదా, ప్రస్తుతం కొంత శ్రమగా కొంత బాధగా కొంత కష్టంగా ఉండొచ్చు, కానీ శ్రమ పడిన తర్వాత సంతోషం ఉంటుంది. పరీక్షలు రాసేటప్పుడు శ్రమ పడతాం, కష్టపడతాం, రాత్రనక పగలనక ప్రయాసపడతాం, ఎంతో టెన్షన్ ఉంటుంది, ఎంతో బాధ ఉంటుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత, పాస్ అయిన తర్వాత ఎంతో సంతోషం అనిపిస్తుంది కదండి. ప్రియమైనటువంటి దేని బిడ్డలారు, ఆ స్త్రీ ఆ ప్రసవ వేదన పడుతున్న సమయంలో, ఆ బిడ్డను కనే సమయంలో ఎంతో వేదన పడుతుంది, ఎంతో శ్రమ పడుతుంది. ప్రసవ వేదన కంటే మించిన శ్రమ, మించిన వేదన ఈ లోకంలో ఏది ఉండదంట. ఆ సమయంలో ఆ బిడ్డను కనే సమయంలో ఎంతో శ్రమ పడుతుంది, ఎంతో వేదన, ఆ నరాలన్నీ కలిపి ఒకేసారి తెంపేస్తున్నట్టుగా, ఎముకలు ఇరిచేస్తున్నట్లుగా ఎంతో బాధ అనిపిస్తుంది. ఎప్పుడైతే ఒకసారి తన బిడ్డకు జన్మనిస్తుందో, ఆ వెంటనే బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డను చూసి తల్లి వెంటనే తనకున్న బాధ అంతా మర్చిపోద్దంట కదా. నిజంగా ఒక్క క్షణంలో ఎంతో సమయం నుండి ఎంతోసేపు నుంచి పడిన శ్రమ, ఆ వేదన తల్లి మరిచిపోయినట్లుగా, కొంతకాలము శ్రమ పడిన తర్వాత దేవుడు మనల్ని స్థిరపరిచి బలపరుస్తాడంట. ఎంత మంచి మాట కదా. దేవుడు మనల్ని ఏం చేస్తాడు, స్థిరపరిచి బలపరుస్తాడంట. ఆయన మనల్ని స్థిరులుగా చేస్తాడంట, స్థిరపరుస్తాడంట, ఆయన స్టాండర్డ్గా చేస్తాడు. ఆయన ముద్ర మన పైన వేస్తాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా పౌలు గారు రాస్తున్నాడు, కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునైన నా ప్రియులారా, ఇట్లు ప్రభునందు స్థిరులయ్యుండుడి. శ్రమ వచ్చిందని కురింగిపోవటం కదా, సంతోషంగా ఉన్నప్పుడు పొంగిపోవటం,
శ్రమ వచ్చినప్పుడు కృంగిపోవటం చేయకూడదు కదా. కాబట్టి శ్రమల్లో కృంగిపోతే చేతగాని వారం అవుతామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, కొంచెం కాలం మీద శ్రమ పడిన మేము తిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిస్తే బలపరుస్తాడండి. ఎంత మంచి మాట కదండి, కొంచెం కాలమే ఉంటుందని దేవుడు చెప్పాడు. డోంట్ వరీ, భయపడద్దు, కొంచెం కాలమే ఈ శ్రమ, కొద్ది కాలమే ఈ బాధ, కొద్ది కాలమే ఈ వేదన, కొద్ది కాలమే ఈ, కొంచెం కాలమే ఈ కన్నీరు, కొంచెం కాలమే ఈ కష్టాలని కదా. సంతోషము స్థిరం కాదు, ఈ శరీరము స్థిరము కాదు, ఈ శ్రమలు కూడా శాశ్వతం కాదు. ఇవన్నీ ఏదో ఒక రోజున పోతాయి. శాశ్వతమైంది, స్థిరమైంది పరలోకం, నిత్యత్వం దేవుడే కదా. కాబట్టి నిత్యుడగు ఆ ప్రభు కొరకు కదా, మరలా మన కొరకు తిరగడాని అయినటువంటి ప్రభు కొరకు మనం ఎదురు చూద్దాం. ఒక నిరీక్షణ కలిగి, ఒక విశ్వాసం కలిగి, ఒక నిరీక్షణతో మరి ఆయన కొరకు మనం ఎదురు చూద్దాం. ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన మాట తప్పని దేవుడు కదా. ఆయన ఆకాశం భూమి గతించిన నా మాటలు ఎన్నడూ గతించవని యేసయ్య చెప్పారు. కాబట్టి ఆయన మాట తప్పే దేవుడు కాదు, ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. నేను నిన్ను ఎన్నడు విడువని ఎడబాయని అన్నాడు ఆయన. ఆయన మనల్ని విడిచిపెట్టడు. ఇస్రాయేల్ని కాపాడువాడు కొనుక్కొని నిద్రపోడు అన్నాడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు అన్నాడు కదా. కాబట్టి దేవుడు ఎంతో అభియానం మనకి ఇస్తున్నాడు. నిజంగా ఎంత మంచి మాట, కొంచెం కాలం మీరు శ్రమ పడిన మేమట తానే మిమ్మల్ని పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడంట. అంతకన్నా మంచి మాట ఈ లోకంలో ఏముందండి? ఎవరు మనతో చెప్పగలరు? ఎవరు మన కష్టాలను తీసివేయగలరు? ఎవరు మనల్ని స్థిరపరచి బలపరచగలరు? అంటే మన దేవుడు తప్ప ఎవరు కూడా మన స్థిరపరిచి బలపరచలేరు. ఒకవేళ పర్మనెంట్ జాబ్ లేదని, పరిస్థితులు సరిలేవని, నా జీవితం స్థిరత్వం లేదని ఒకవేళ ఈ మాటలు వింటున్నటువంటి మీలో ఎవరైనా బాధపడచ్చు. నాకు స్థిరమైన పని లేదు, స్థిరమైన ఉద్యోగం లేదు, స్థిరమైనటువంటి నా పరిస్థితి స్థిరంగా లేదు, నేను అస్థిరుడిగా ఉన్నాను, కొంతకాలం ఇక్కడ కొంతకాలం అక్కడ, మరి నా పరిస్థితి ఎలాగని ఒకవేళ బాధపడుతున్నావేమో, దేవుడి ఉదయ కాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను స్థిరపరిచి బలపరుస్తాడంట. ఆమేన్. నువ్వు నమ్మునట్లయితే దేవుని మహిమను చూస్తావు, ఈ వాక్యం నీ పట్ల నెరవేర్చబడుతుంది. కాబట్టి దేవుడు నిన్ను కొంతకాలం శ్రమ పడిన మీదట దేవుడు నిన్ను త్వరలో బలపరిచి స్థిరపరిచి నేను బలపరుస్తాడంట. నిన్ను స్థిరపరిచి నేను స్టాండర్డ్ చేస్తాను. నీవున్న ఉద్యోగంలో, నీవున్న పరిచర్యలో కదా, మరి నీ కుటుంబంలో, నీవున్న ప్రదేశంలో, నీవున్న దేశంలో నిన్ను ఆయన ఏం చేస్తాడు? స్థిరపరిచి బలపరుస్తాడు. ఆ విధంగా దేవుడు నిన్ను స్థిరపరిచి బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ యేసు ప్రభువా, నీకు స్తోత్ర తండ్రి. ఈ మాటలు వింటున్న నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నా గొప్ప దేవుడు నాయన, నీకు స్తోత్రాలు. ఆయన కొంతకాలం శ్రమ పడిన మీదట, శ్రమలు కొంతకాలమే ఉంటాయని, శ్రమలు అయిన తర్వాత ప్రభువా నాయన శ్రమల నుండి విడిపించి నాయన స్థిరపరిచి బలపరుస్తానని సెలవిచ్చినటువంటి దేవుడు గొప్ప దేవుడు ప్రభువా, నీకు స్తోత్ర. ఎంత గొప్ప దేవుడు, నీ ఒక్కడవే శ్రమల నుండి విడిపించగలిగిన దేవుడు, నీ ఒక్కడవే స్థిరపరచి బలపరచగలిగిన దేవుడు ప్రభువా. ఈ లోకంలో ఎవరు మా శ్రమల నుండి మమ్మల్ని విడిపించేవారు లేరు, ఎవరు మమ్మల్ని స్థిరపరిచేవారు లేరు, బలపరిచేవారు లేరు. అవును ప్రభువా, నీవే స్థిరపరిచి బలపరిచే దేవుడు. అవును తండ్రి, నీకు స్తోత్రాలు గొప్ప దేవుడు ప్రభువా, నీకు స్తోత్రాలు. ఎవరైతే స్థిరులుగా లేకుండా ప్రభువా స్థిరత్వం లేనటువంటి జీవితం కలిగి ఉన్నారో, పరిస్థితులు కలిగి ఉన్నారో, వారందరినీ ప్రభువా మరి స్థిరపరచండి తండ్రి. నేను వారి ఎవరైనా అనారోగ్యాలతో, బాధలతో, కష్టాలతో ఉంటే ప్రభువా వారి సమస్యలను, వారి రోగాలను మీరు కుదర్చమని ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ ఆదరణ కాపుదలను దయచేయమని, మీ కృపను నిండుగా మెండుగా దయచేయమని మీకే వందనాలు చెల్లిస్తే యేసునామను అడుగుచున్నాం తండ్రిని. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరి ఈ యొక్క మరి అనుదిన వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మాకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరతలు ఏమనుంటే మాకు తెలియచేయండి. మరి స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్ ఉంటుంది, మాకు ఫోన్ చేసి మీరు తెలియచేయాలని ప్రభు పేరు మనవి చేస్తున్నాను. మరి ఈ యొక్క వాక్యాలు మీరు ఇతరులకు కూడా మరి షేర్ చేయాలని, మరి ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయాలని మరి ప్రభు పేరట తెలియజేస్తున్నాం. మరి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.